ఉంటారా దేశం పై మంచిగా సంపాదించుకోవచ్చు మనకు డ్యూటీ బై డ్యూటీ ఉంటది అక్కడ మంచిగా పని చేసుకున్నాడు లైఫ్ సెట్ లేదు అడ్లు బిడ్లు ఇవి మనకు ఏడ సెట్ అయితే వ్యవసాయం ఏమన్నా మిగులుతుందా ఏం మిగులుతలేదు ఏముందది మంచిగా పోయి 4 రూపాయలు సంపాదించుకోవాలా మంచిగా అన్ని ఉంటాయి ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం ఇంటికి వచ్చిన లేదా మంచి ఇల్లు కట్టుకున్నాడు కానీ ఓ బండి కొనుక్కున్నాడు ఇవన్నీ ఉంటాయి కదా దేశం లైఫే బెటర్ ఇక అది దానికి మించినది వేరే ఏం లేదు ఇక మా హోటల్ కూడా మస్తు ఓవర్ టైమ్ లో మనకు అవి ఇవన్నీ ఇస్తారు ఓవర్ టైమ్ ఉంటాయి మంచిగా మంత్లీ మంత్లీ సాలరీ వస్తుంది మంచిగా ఉంటుంది అది దానికి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు రాకుండా మాకు సమస్యలు ఏది రాకుండా వర్షం కొట్టకుండా పంటలతో ఇబ్బంది ఉంటుంది అక్కడ మన నెల అయిందంటే జీతం వస్తుంది అంతే జీతం తీసుకున్నామా అయిపోయిందా బస్ ఇంటికి పంపించుకున్నామా లే అన్నట్టు ఉంటుంది టెన్షన్లు ఉండే అల్లర్లు ఉండే మనకి ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితులు ఏమైనా ఉన్నా కూడా టైంకి పైసలు అందుతాయి ఇక్కడ వేసుకుంటుండే పెట్టుబడులకు వెళ్ళాం దావకాలకు వీటికి వీటికి ఏ ఖర్చులకు 1 రూపాయి అడిగితే వాళ్ళు ఇయ్యరు ఇచ్చే పొజిషన్లో లేరు ఇప్పుడు నమ్ముతలేరు అప్పులు కూడా ఇంత ముందు లేక మనకు కుడతలేవు దేశం పోతేనే మనకు ఏదైనా ఒకటి సెట్ అవుతాయి దేశం దేశం గురించి దుబాయ్ తమ్మ మరి నాకు కూడా ఏదైనా విజయం ఉంటే చెప్పగా నేను కూడా పెడతాయి ఎన్ని రోజులు పని చేస్తుంది నేను పెట్టినా పెట్టి చూస్తున్నా విజయ కోసమే చూస్తున్నా అదే చెప్తున్నా ఇక్కడ ఈ పంటల గురించి దీని గురించి చూస్తే పరిస్థితులు మంచిగా లేవు కదా 4 రూపాయలు సంపాదించుకున్నాం దేశం పోదామనే ఆలోచన అదే నాకు కూడా అట్లనే కావాలి ఎందుకంటే ఎంత పని చేసినా ఇక్కడ బాధ్యత తీరుతలో మన తీరుతలో నేను కూడా ఏదైనా దేశం పోదామని చూస్తున్నా మరి ఏదైనా ఉంటే ఇట్లా చెప్పవు నాకు కూడా నేను పెడతా మరి ఏ ఏజెంట్ దగ్గర పెట్టినాను ఏజెంట్ నీకు తెలియదు అయినా వేరే అయినా ఆయన దగ్గర పెట్టిన ఉంటే కావాలంటే నువ్వు పోతానంటే ఫోన్ నంబర్ ఇస్తా మరి ఫోన్ నంబర్ మాట్లాడుకో సరే సరే అన్న మళ్ళీ అప్పటికత్తా ఇంటికి వచ్చి నెంబర్ తీసుకుంటా సరే నంబర్ ఇంటికన్నా ఇంటికన్నా ఉంటా ఇచ్చేస్తా నంబర్ తీసుకొని మాట్లాడు ఆయన నీకు తెలియదు కాబట్టి నంబర్ ఫోన్ నంబర్ ఫస్ట్ మాట్లాడు పోతా అంటే ఫోన్ కొట్లని కట్టేవో ఇంకా రాపా ఇంత సీకటాయే అని పోయేద్దామంటేనేమో నాకు ఒక్కదాన్ని గంట చేయాలా అయితే చేసుకునేం కాదు ఎటువలేదు ఆ గొడ్లను కట్టేవైనా మా దోస్తులు ఉండే మాట్లాడుకుంటా అన్న ఆగిన నేను ఎటువైనా నేను ఎటువలే ఆయవ్వ నీకు ముచ్చటే చెప్పాలి అయితే మా దోస్తు అనిల్ అన్నాడు చూడు ఆ అన్న దేశం పోతుండట నేను కూడా పోతాను అనుకుంటున్నా ఎన్ని రోజులు ఇక్కిరాయి కొంపల్లలు ఉండు ఇక్కిరాయిలు కట్టుడు ఆడ మన కైకిలి పనులు చేసుడు ఎంత చేసినా కానీ అంతే రూపాయి ఉండలేదు ఏమి ఉండలేదు నాకు నచ్చలేదు ఆ బాకీలో అట్లనే బాకీలు అడుగుతారు ఇక ఈడుంటే ఏం చేస్తున్నా అందుకోసం నేను దేశం పోతాను అనుకుంటున్నా నువ్వు దేశం పోతా అంటున్నావు నాన్న దేశం వద్దు ఏదద్దు ఇవరకే అప్ల పాలైనము దేశం పోయి మళ్ళా పోయితే అది ఇది మనం ఎట్లా జరుపుకుంటాము నేను ఒక పొల్లని చూసిన 2 లక్షల రూపాయలు పోతా అన్నారు నువ్వు పెళ్లి చేసుకొని చక్కగుండు వినవంటరా చక్కగుండు నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నువ్వు చింతపులుసు సాంబారు చేసిన అన్నం ఉంది తిని నువ్వు మళ్ళీ గొడ్డకాడికి పోదన్నావు కదా పో విన్నావా అవన్నీ పెట్టుకో నేను చెప్తున్నా ఇక నీ ఇష్టం నేను ఇంత మంచిగా చెప్తున్నా ఇక మళ్ళీ అప్పు చేస్తావా కుప్ప చేస్తావా నాకైతే తెలియదు నాకు ఆ సింతపూసద్దు నాకు అది ఏదద్దు నాకు పాస్పోర్ట్ ఇవ్వు నేను దేశం పోతా నేను కుప్పన వేసుకొస్తాగానే అప్ప అయితే ఏ అయ్యా ఇక్కడ గిటాకాల పని చెప్తానే అప్పెందుకు చెప్తేనే ఇప్పుడు అప్పు చెప్తాం కావచ్చు కానీ తర్వాత అయితే కుప్పన అయితే అవుతుంది కదా 2 లక్షలు పడుతుంది ఇప్పుడు మన మనకి ఇల్లు ఉంది అనుకో 20 లక్షల పొలాన్ని నీకు కోడలుగా తీసుకొస్తాను నీకు తెలుసా లేదు వినడన్న మాట లేదు నేను దేశమే పోతా నేను దేశం పోతా అప్పుడే నీ ఇష్టం ఇక నేను ఇన్నిసార్లు చెప్తున్నా నువ్వు వింటలేవు కదా ఇక నీ ఇష్టమైన పని చేసుకోవాలి అమ్మకి ఇట్లా మళ్ళీ రావాలి అరే ఒట్టి ఒక మనిషి మంచిగా ఆశపడుతున్నా ఒక మనిషి వస్తే మంచిగా ఉండదా ఒక మనిషి అడుకోదా మీ అమ్మ ఇట్లా ఒక్కరికి ఇబ్బంది అడగట్టున్నది ఉంటారు దొరకరా మంది అశోక్ అరే ఓ లేరే ఇంట్లో అశోక్ ఏమైందిరా అలా కొద్ది ముసలారు నేను నీకోసం లేపుతున్నా బయట అక్కడ పోతు పోయేటట్టుందిరా పోతును కట్టేస్తా గానీ పొలం పట్టేస్తావా రేపు ఏ రాను రాను రారా రేపు ఒక్కరోజు నాకు పోయేది ఉంది బాగా పని ఉంది నేను రాను ఎటు రాను నేను రేపు నాకు పని ఏందనగా పోతును మేపాల రేపు నేనే పోతుంది నేను పోతును మేపోతున్నా అని అడుగుతున్నా కదా కొంత పోరా నువ్వు ఏమన్నా అనుకో రేపు ఒక్కనాడు నేను రాను కావాలంటే ఎల్లుండా నేను రాను రేపు నాకే పని ఉంది రేపు ఓ లచ్చావా పోలే మీ రేపు ఒక్కరోజు ఓ లచ్చావా ఏమైంది రన్ని కొద్ది కూర్చున్నారు అవునా ఏమైంది రన్ని కొద్ది కూర్చున్నారు లచ్చావా అప్పుడు చేస్తారు ఏమైంది అల్లరి కొద్ది కూర్చున్నారు ఏం చేసాడు అయ్యా పుట్టడు బాట అయింది
అప్పులు అప్పయింది మళ్ళా దేశం పోతా అంటుండు దేశం పోతే అప్పులు ఇయ్యాలా నేను చెప్పు తింటలేడు నేను అయితే ఇయ్యాలా ఇవరకే అప్పుల పాలయ్యా మళ్ళా దేశం పోయి అక్కడ చేసేది ఏం గుర్తు చెయ్యేది ఏం గుర్తు అయ్యా దేశం పోతా అని నన్ను ఎగిరిస్తుంది ఇంట్లో ఎట్లా చేయాలి ఏం చేయాలి నువ్వు ఎప్పుడు పని ఉండే పనికొత్త వారు అశోకాలు అడుగుతుంది నీకు పనికొత్త నువ్వు పైసలు ఇవ్వాలి అయ్యా చెప్పండి ఎట్లా చేయాలి బాధ్యత చెప్పండి పుట్టాడు బాకీ అయింది నీ బాకీ ఎట్లా ఏం కథ మళ్ళీ పోయి చేసేది ఏం గుర్తు చేయండి ఏం గుర్తు అయ్యా పట్టుకోలు పనికొత్త వారు అచ్చకోళ్ళు ఏమున్నారు అటు పనికొతే పైసలు రావా నేను చెప్పు తింటలేను కొంత నువ్వాలి చెప్పయ్యా ఆడనకు పోతు కట్టేసి పోత పట్టేట్టుంది మరి మెంబర్ అంతరాయం కోసం వసుకుంటున్నాం మరి దేశం పోవాలని ఉన్నదా అన్నయ్య అబ్బాయి ఉన్నదా మరి ఈడ పని చేయాలని ఉంటారు మరి మొత్తం దేశం వేసిన మరి ఏ దేశమే పోతున్నాయి ఏం చేసి ఉరికిచ్చేది ఉంది దేశం పోతే మంచిగా ఒకటేసారి పట్టుకుని రావచ్చు ఒక మూడు నాలుగేళ్ళు పోతావు కదా మూడు నాలుగేళ్ల దాకా నువ్వు ఎత్తి లేకపోతే సపరేట్ ఫ్రెండ్స్ పెట్టి ఉండరాడ ఒక మూడు నాలుగేళ్ళు పోయి ఎత్తి లచ్చా మరి పోతా అంటున్నా మరి నువ్వేట్లా డిసైడ్ చేసుకుంటున్నావు మరి ఆలోచిస్తున్నావు చెప్పు ఇక్కడ పిల్లని చూసిన అయ్యా 2 లక్షలు పోసి ఇస్తామని అన్నారు లగ్గం చేసుకుని ఈయన ఉండకూడదు నా కళ్ళమ్మ కూడా ఎట్లనే చేసి ఆ కట్ట మీ కట్ట చేసుకుని బాగా తీర్చుకుందాం అంటే ఇంట్లో లేడయ్యా నాలుగంట వాళ్ళందరికీ లగ్గమైంది ఇప్పుడు ఏమో నాకు లగ్గం చేస్తాను అంటున్నావు నేను లగ్గం చేసుకుని ఒక నాలుగేళ్ళు పోయేస్తా నాలుగేళ్ళు పోయాచినాక అయ్యుద్దాం లగ్గం బిగ్గు అప్పటిదాకా నాకు ఏ లగ్గం లేదు అటు కూడా పోయాచినాకనే మళ్ళా ఇప్పుడు 2 లక్షలు అంటున్నావు కదా అప్పుడు 20 లక్షలు పట్టుకుని వస్తారు పిల్ల కదా ఏమన్నా అంటే ఇప్పుడు 2 లక్షలు అని చూస్తున్నావు జీతం వేస్ట్ అవుతుంది ఒక 4 ఏళ్ళు పోయేస్తే 20 లక్షలు వస్తే ఆ తర్వాత వడ్డీల వ్యాపారం చేసుకుంటే ఏమైనా చేసుకుంటే ఇన్న ఉండొచ్చు ఇక అర్థం చేసుకో సరే పొల్ లచ్చి మరి మొండేసం వేసినట్టున్నాడు ఒక 4 ఏళ్ళు పోయిరండి మరి ఏం చెప్తాం మరి కట్ట ఉండటం ఏరియు ఇక ఏంటంటే మళ్ళీ తెల్లమకం చేసుకుని బతకాలని ఆలోచిస్తున్నాడు మరి ఇక ఎందుకంటే ఆడు కట్టపట్టంగా పోతుంది కదా ఇక ఆలోచించుకో మరి నీ నిర్ణయం ఎందుకంటే ఇక సరిపోదని అంటలేడు కదా బతాను అంటున్నాడు కదా మరి ఆలోచించు మరి నువ్వు బాధ్యోళ్ళు ఇవ్వాలి అయ్యా అప్పు ఇప్పుడు ఇవరకు అప్పు ఉన్నది ఇప్పుడు పైసలు వాళ్ళు ఇవ్వాలి పోవడానికి ఈ పైసలు అవరా నాతో ఎక్కడ నాకు పొలం పైసలు పోయి పొలం ఉంటారంటే పైసలు ఎక్కడ అట్ల పైసలు వస్తేనే పైసలు అవి అచ్చినకి ఇదు కానీ రేపు పనికత్త అవి అచ్చినకి ఇసాక ఇస్తావు కదా ఇవో నా దగ్గర ఆట మన మనం ఇస్తా మొత్తం అంటే మరి అయిపోయావు కావు ఇరే పెద్ద పనికిరా మరి మా వాళ్ళు నొప్పిస్తా మరి ఎన్నైతే మా వాళ్ళు తెలుస్తుంది నేనేం చెప్పాలి ఎప్పుడు ఎన్నైతే నాకు కూడా తెలియదు ఇప్పుడు నువ్వు పిలిచినావు కానీ అయ్యా నాకు ఓళ్ళు అప్పులు వచ్చిందని జల్లు మరి నేను సప్లై చేయలేదు అవునా ఇవో ముందే మీ అమ్మకు పెద్ద రండి ఇప్పుడు డౌన్ అవుతుంది అప్ప ఏదో నువ్వే లెంకో నువ్వే కట్టుకో టెన్షన్ పెట్టాను మీ అబ్బాకు మా అబ్బనేమి అడిగా గానీ ఒక 20 వేలు నువ్వు ఇవ్వడు ఇంకా వేరే ఊర్లో ఒక దోస్తున్నాడు అడిగి వస్తారా ఇప్పిస్తే ఇప్పిస్తాడు లేకపోతే ఉంటే ఇస్తాడు ఆ మనిషి కూడా పరిస్థితి మధ్య లేదు నేను మా వాళ్ళని అడిగి చెప్తా మా వాళ్ళని అడుగుతా ఇస్తాంటే కొంత అంత కొంత వెళ్ళిపోతే ఏపిస్తా ఇక మొత్తం అంటే కావు ఎందుకంటే మీరు కష్టపడ్డోళ్ళు రా అందుకే ఆలోచించుడు ఇప్పుడు మీరు మంచిగా లేపడికైనా పనులు లేపడికైనా ఇంత పని కోసం వచ్చిన పని కత్తవని నేను మా వాళ్ళని అడుగుతాను నీకు ఆట మీద రేపు రారని పోదు పోతే ఆడట్లేదు రేపు అయితే ఆటం కాదు రేపు నేను పాస్పోర్ట్ ఏజెంట్ ఇచ్చేస్తా సంబాధి చేసిన ఇంట్లో లేదని ముప్పుకాలు పోసి చింతపూర్తి సంబాధి చేసిన తిని బిడ్డ అంటే ఇట్లేదా ఒప్పించినా అన్ననేమో మిషన్ కేర్ అమ్మన్నాడు మరి మంది లేరు ఈ మిషన్ నడపటోళ్ళు లేరు ఇది ఎట్లా ఇక ఎంతసేపు ఉండు ఇడ నాకేమో టైం అవుతుంది ఇక రాకపోతేనేమో రాలే అని అంటాడు ఉత్త పేరు బదన అని చెప్పి అత్తనేమో మనుషులు లేరు మనులు లేరు మిషన్ కి నేను ఒక్కడే ఎత్తాను ఎట్లా ఎప్పుడు వస్తాడేమో సప్లెంట్ ఏంటి బెటరు ఏమైరా
అట్లా దొక్కుతలేవు ఇంకా ఇంకా అసలేం మరి ఇంకోసం చూస్తున్నా నేను మస్తు సేపు అవుతుంది లేవా మరి రావన్నా బండి తీసుకొని సరే ఓకే సీను ఓ సీను ఎవలే మామా నేను అశోక్ నే మామా నువ్వా చదా కూర్చుందిరా కూర్చొని మాట్లాడదాం బారోళ్ళకి వచ్చినా మరి వచ్చినా కొద్దిగా పని పడ్డది నాతో ఏం పని అరే నిలేద్దామంటే మా వాళ్ళు అయినా లేరు ఊరుకోయిండు ఇంకొన్నాయి సార్ చెప్పు నాతో ఏం పని పడ్డదు నాకు అనుకోకుండా కొద్దిగా పైసలు అవసరం వచ్చింది నీ దగ్గర ఏమన్నా అయితే ఏమన్నా అని చెప్పి వీడి దాకా వచ్చిన ఇప్పుడు చూడు అనుకుని సరే పైసలానే సరే గానీ ఈ పేపర్ ఏంటిది జేబులో పెట్టుకున్నావు అసలు ఈ పైసలు ఎందుకు అవసరం ఒకసారి నాకు చెప్పు పేపర్ ఏంటిది అసలు మామా ఇది పేపర్ కాదే వీసా వచ్చిందా నాకు కదా అందుకోసమే పైసల కోసం వచ్చిన మరి నన్ను అయితే ఏమో కొద్దిగా చూడు కదా కావాలంటే చూడు వీసా పాస్పోర్ట్ కూడా పట్టుకొచ్చిన పాస్పోర్ట్ లేదు కూడా ఇయ్య అంటారా అని పాస్పోర్ట్ కూడా పట్టుకొని వచ్చిన ఉన్నారే పాస్పోర్ట్ ఇక నీ చేతిలో పెడుతున్నా నాకు ఒక 50,000 ఏమన్నా నిప్పి కొద్దిగా సరే మామా విజయచ్చింది సంతోషమే కానీ నా దగ్గర డబ్బులు అంటే కష్టం మామా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ పోయి ఇప్పిస్తాం మరి అని ఎందుకు వెళ్దాం మనం సరేనా నా దగ్గర అంటే కష్టం ఇక నాకే బాగా కష్టంగా ఉన్నది డబ్బులు అంటే నేను ఏమన్నా అనుకో వేరే కాదు ఇప్పమంటే ఇప్పిస్తా ఆయన వడ్డీలకు ఇస్తారు డబ్బులు మళ్ళీ మనం కరెక్ట్ టైంకి ఇవ్వాలా సేపు మరి నువ్వేమంటావు తీసుకుపోమ్మా తీసుకుపోతా ఇక వేరే వాళ్ళు అంటున్నావు మరి వేరే వాళ్ళు అయితే కూడా తీసుకుంటా కానీ ఇక నువ్వే మాట్లాడి ఇప్పబడుతుంది ఇక మరి నాకైతే తెలియదు వాళ్ళు కొద్దిగా దండం పెడితే ఇప్పి సరే మామా అతను లేదా మరి పోయిద్దాం అలా పొద్దుగా అయితే ఉంటుండేవచ్చు పొద్దు ఎక్కచ్చినావు మరి తీసుకో విజయం ఉంది పాస్పోర్ట్ మధ్య పోయిద్దాం బా మామా ఇదే ఇల్లు వాళ్ళది ఉన్నాడుగా తలుపులు తీసే ఉన్నాయి బా మరి సాయనా ఉన్నావా ఇట్లా ఆ సీనన్న దాదా కూర్చో ఏం సంగతి మరి అంత మంచి కూర్చో మీద కూర్చో ఏం లేదు సాయన్న తనకు విజయవాడ పాస్పోర్ట్ వచ్చింది దేశం పోతుందట తీసుకొచ్చి చూపించింది నాకు ఏమన్నా డబ్బులు ఉంటాయి కూడా అని నా దగ్గర ఎక్కడే డబ్బులు నేనే కష్టాల్లో ఉన్నా మరి నువ్వు ఇస్తావని దానికి పట్టుకొచ్చిన అరే డబ్బులు అనే ముందనే వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఇస్తలేరు అబ్బా అట్లన్నకు సాయన్న మనిషి మంచి మనిషే కష్టాల్లో బాగున్నాడు నువ్వు ఇస్తావని నమ్మకంతో తీసుకొచ్చిన నమ్మకం చూసి ఇయ్యాడు ఆయన కట్టకుండా నేను కడతా నువ్వే ఉన్నావు తెలిసిన వ్యక్తివి అతను కూడా నన్ను నమ్మ వచ్చిండు అన్న కొద్దిగా ఆ మాట అనకే ఇక నిన్ను నమ్మి మా సినిమా నీ దగ్గరికి తీసుకొచ్చిండు నాకు కొద్దిగా పైసలు బాగా అవసరం ఉంది ఇక చెప్పిండు కదా అన్ని కావాలంటే పాస్పోర్ట్ తెచ్చిన విజా పేపర్ కూడా తెచ్చిన కొద్దిగా చూడు అన్నం పెడతాను చూసి ఇంత దేశం పోతా అంటున్నావు కదా నమ్మకం చూసి ఇస్తా అంటుండు అతని దగ్గర లేకుండా గానీ వేరే అడ్కచ్చి ఇస్తా అంటుండు కానీ పోయినాక మాత్రం వెళ్ళకు పంపియు ఓర్లు వెళ్ళిపోయలేదు మీరే ఫస్ట్ టైం నేను కూడా దేశం పోడు ఇదే ఫస్ట్ టైం మీ మాట ఎట్లయినా నేను నిలబెడతా ఏ టైం కంటే ఆ టైంకి పైసలు పంపిస్తాను పేపర్ నేను పెట్టుకున్న టైం లోపే మీకు అందిస్తాను పైసలు కానీ నాకు మాత్రం మంచి వెళ్ళిపోతున్నాను అన్న మస్తు మంది ఓర్లు కూడా నాకు ఇప్పటికి ఓర్లు కూడా నాకు ఇంత మంచి వెళ్ళిపోర్లు చేయలేరు అన్న మీరే ఇద్దరు అన్న ఇక నాకు గుండెలలో ఉండిపోతారు అన్న ఎప్పటికి మస్తు మంది కష్టాలేం తప్ప నీకే ఉన్నది మా కష్టం అయితే నువ్వు రాగట్లేవు మనిషి మీద నమ్మకం ఉండండి నమ్మకం ఉంటే డబ్బులు ఎక్కడికి రాని వస్తాయి అదే లేకుండా గానీ సాయన దగ్గర ఇప్పించాను నీకు మనిషికి ఉండాల్సి నమ్మకం ఎందుకు బాధపడతావు మంచిగా పోయి దేశంగా మంచిగా పని చేసుకో మంచిగా టైంకి పంపియు పైసలు ఇంటి కడలు కూడా పంపియు నేనైతే మీ టైం వరకు పంపిస్తున్నాను మంచిగా చేసుకుంటా నాకు కూడా కష్టాలు తీరుతున్నాయన్న ఆనందం ఉన్నది ఇప్పుడు మనసులో ఏంటంటే బాధపడకోలేకపోయిన దేశంలో కూడా కష్టాలు ఉంటాయి కష్టాలు తట్టుకోవాలా కష్టాలు తట్టుకుంటేనే మన ఫలితం ఉంటది కష్టాలకు భయపడి ఇంటికి వచ్చిన వాళ్ళకి మళ్ళా అప్పులన్నీ మీద పడతాయి
అశోక్ ఏం పని చేస్తున్నావు? కైక్లాచ్చిన ఉంటుంది బండలు మోసేదానుకు. అన్న నేను నీకు విషయం చెప్పుడు మర్చిపోయాను. ఒక విషయం చెప్పేది ఉంది. ఏంటిరా, ఏం విషయం? మీరు మాట్లాడుకోగిన్నా కదా, అయితే ఆ ఏజెంట్ నెంబర్ పంపించినావు కదా, ఆ ఏజెంట్కి ఫోన్ చేసినా మాట్లాడినా నా పాస్పోర్ట్ అప్పే చెప్పిన. నాకు 20-25 రోజులలో విజిట్ చేయండు, నేను పోతున్నా. అదే విషయం చెప్పామనని ఇప్పుడు పిలిచిన. అనుకోకుండా నువ్వు గలసొడుకు ఎప్పుడైంది, లేకపోతే నువ్వు గలకపోతే చెప్తుంటున్నావు చెప్పకపోతుంటున్నావు, కానీ నువ్వైతే నాకు మంచి తొవ్వ చూపెట్టినవా. అరే నీకు విజిచ్చిన ఇంత తొందరగా విజాచ్చి నేను పెట్టి 12 రోజులు అవుతుందిరా, నాకు రాలే విజా. ఆగు, వానికి ఫోన్ చేస్తా గిన్ని రోజులు అవుతుంది. నాకేం విజా పంపలే, నువ్వు మొన్న నేను చెప్తే ఫోన్ చేసినావు, నీకు విజా వచ్చిందా? అరే నేను ఆయనకు ఫోన్ చేసి అడుగుతాడు ఏమున్నారా పై గిట్లే ఎత్తుండేందిరా ఏజెంట్. నేను దానికోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది విజా అని చెప్పేసి. నీకు ఆల్రెడీ విజా వచ్చింది, టికెట్ బుక్ చేసిందా? బుక్ చేస్తే పంపిస్తా. అరే నేను గింత ఇట్లా లేట్ చేస్తుండేందిరా మరి నా ప్రాసెస్. సరే ఇక అయితే కానీ నువ్వైతే పోయేటప్పుడు నాకు చెప్పు, నేను నీకు మంచి సెండ్ ఆఫ్ ఇస్తా కానప్పుడు దాకా వచ్చి. సరేనా? ఖచ్చితంగా. సరే నేను ఆయనకి ఫోన్ చేసి అడుగుతా. నేను కూడా నీతో వచ్చేది కానీ నన్ను గిట్లే చేస్తుండేందిరా. ఓకే, నువ్వైతే నీకు విజా వచ్చింది కదా, నువ్వు పోయేటప్పుడు నాకు చెప్పు, ఫోన్ చేయి, నచ్చి సెండ్ ఆఫ్ ఇస్తా. పోయేటప్పుడు ఫోన్ చేస్తాను. ఎందుకంటే మరి ఆడు 2-3 రోజులు అన్నాడు, మరి ఎన్ని రోజులు పట్టేది? సరే 2-3 రోజులు అన్న పోతే ఫోన్ చెప్తా. సరే నాకు ఫోన్ చేయి. సరేనా, నేను ఆయనకి ఫోన్ చేసి అడుగుతా ఏజెంట్కు, మరి నాదెందుకు లేట్ చేస్తాను నేను. సరే మరి వెళ్ళా. అవసరం లేదు, కళ్ళు వెళ్ళి వారే నడు ఇంటికి పోదాం. నీకు పెద్ద విషయం చెప్పాలి. ఒక ముచ్చట ఉంది, చెప్పాలి. అరే కళ్ళు వెళ్ళే పైసలు అవసరం లేదు. నీకు విషయం చెప్పాలన్న, అది నేను దేశం పోతున్నా, విజా వచ్చింది. పొద్దుగల ఏజెంట్ ఫోన్ చేసిండు, ఆ మిషన్ కే ఏమైనా కదా. పొద్దుగల ఏజెంట్ ఫోన్ చేసిండు, రమ్మన్నాడు, విజిట్ ఇచ్చిండు, పాస్పోర్ట్ ఇచ్చిండు. నేను ఇంటికి పోయి ఇంటికాడ ఉంటే ఇల్లుకి తాళం కొట్టిన, నువ్వు వచ్చి పని చేస్తున్నావు. అవసరమ్మా, ఆడ ఇంటికాడ ఉండాలి. కానీ ఇట్లా చూడండి, ఇయ్య ఏజెంట్ అట్లా ఇచ్చిండి అంటుండు. అరే ఇంత తొందరగా ఊళ్ళకు కూడా రాలేదు, నీకు వచ్చిన తమ్ముడు అదృష్టం కావాలన్నట్టు మాట్లాడవాడు. బిడ్డ మంచిగా పైసలు సంపాదించుకో, తోటలు ఎట్లా బతుకుతుందో ఆ రకంగా బతుకు. వాళ్ళ సోపతి వీళ్ళ సోపతి బతుకు, వింటున్నావా? మన బతుకు ఇట్లా అయింది, నువ్వు బాగా అర్థం చేసుకొని బతుకుపతి. కాదే మనకు కావాల్సింది డబ్బు, వీళ్ళ రేపు పైసే ఉంటేనే విలువ, పైసలు లేకపోతే ఏమి విలువ వేయరు. అట్లా పోయేటోళ్ళని కూడా ఇట్లా వీలరు. అర్థమవుతుందా? మంచిగా పని చేసుకొని పైసలు సంపాదించుకో, మంచిగా బతుకు. అందుకోసమే నేను దేశం పోతాను అంటున్నది. ఎందుకు నువ్వు 2 లక్షల పిల్లల్ని చూస్తే, నేను దేశం పోయేస్తే 20 లక్షల పిల్లలు వస్తుంది అని మాట్లాడు. మన అధికారం తగ్గట్టు 2 లక్షలు పోసిస్తామన్నారు. దేశం పోయి సంపాదించుకుంటే 20 లక్షల పిల్లలు రాదు? అది భగవంతుని గుర్తు, సంపాదించేది ఏం గుర్తు, సంపాదించేది ఏం గుర్తు, దేవుడున్నాడు కాబట్టి. ఇక నేను ఇన్ని తిన్నే చెప్తున్నాను, ఆ మాట విని మా అమ్మ గిట్ట చెప్పింది అని అర్థం చేసుకొని సంపాదించుకో. ఇప్పటివరకే అప్పుల పాలైన, అప్పులు ఎట్లా తీరుతావు? నువ్వు వచ్చేదాకా కూడా నాకు టెన్షన్. కానీ నువ్వేనా అని చెప్పి అబ్బాయి అన్ని ఆటముడు పనులు అవి ఇవన్నీ చేసుకుంటున్నా, నా పొట్టకపోతే ఎట్లా చెప్పు? నీ మీద ఆధారపడి ఉంటే ఎట్లుంటుంది? నేను ఉన్నా కదా, నువ్వు ఉన్నావు కానీ అయ్యో నా కొడుకే రావాలా తినాలా అని అంటే మనం బతుకుతామా? నయ్యింది నీయింది అంటే వెంటనే అయితే ఏదో లేచిపోతాం. నువ్వు కూడా ఆ గొడ్డు గోదా కోళ్ళు పిల్లలు అవి కొద్దిగా మన అయ్యూడు, మంది మనకు అవసరం లేదు. మన అయితే మంచి అయ్యూడు, అన్ని ఆటముడు పనులకు కూడా పోకు. అప్పుడు ఇంటి కాడు ఉండు, మంచి ఒక 4-5 ఎన్ని ఉండాల్సింది అనుకో. నువ్వు అన్న 2 లక్షల పిల్ల కాదు, 20 లక్షల పిల్లని చూసుకుంటు. సరే పిల్ల, మంచిగా ఉండు, మంచిగా పోయిరా. ఇక మర్చిపోయినా అనిల్ అన్నకు ఫోన్ చేసేది ఉండు. అసలు చెప్తాను అన్నా కదా, చెప్పకుండా పోతే మళ్ళీ ఏమనుకుంటాడో చెప్పాలి. ప్రొద్దున వెళ్తున్నా అన్న నేను.
సరే అశోక్ రేపు పొద్దున పోతున్నా. అవునన్నా. సరే నేను ఖానాపూర్ దాకా వచ్చి నేను సెండ్ ఆఫ్ ఇస్తా రేపు. నాన్న పేన కడ మంచి ఊరు మరి ఊరితో నిలబెట్టు తోపు నీ బాసు నువ్వు బాసుకు నాకు లేనే అని బాధపోతుంది. అందరూ ఓళ్ళు ఓళ్ళ మీద వాళ్ళనే నాన్న కానీ మర్రవాడకు చెయ్యకు మంచిగా పోయి వాకిలు తెరుచుకోండా. అచ్చినప్పుడు మంచిగా బీర్లు అవి తీసుకొస్తే అప్పుడు మస్తు తాగుదాం. ఇప్పుడు పైసలు లేవు మన లేవు బాకీలు అలవాడిపోతున్నా ఎట్లారా కొద్దిగా అర్థం చేసుకో. ఫోన్ పోనీ మళ్ళీ వచ్చినాక తాగిపోతాయి పెద్ద తాగిపోతా. చెప్పలే సినిమామకి చెప్పలే ఇంకా గింతెలు వేసిన సినిమామకి చెప్పండి ఎట్లా సినిమామకి ఫోన్ చేద్దాం ఫస్ట్ అయితే రమ్మందాం. ఆ మామ ఏడును నేను పోతున్నా మరి బస్టాండ్కి వచ్చిన. నేను కూడా ఈ కానపూర్లే ఉన్నా నాకు కొంచెం పని ఉండి వచ్చిన ఉండి సరే వస్తున్నా. అసక్ మామ దుబాయ్ పోతుండు ఎంత అభిద్దాంప ఫోన్ చేసిండు. అరే అశోక్ మామ ఏందో సడన్గా ఫోన్ చేసిన కొంచెం అని చెప్పలేవు ఇంటికాడ. ఇక అది సడన్ గా వచ్చింది ఏజెంట్ తొందరగా తయారుగా మన అన్నాడు తయారయ్యి వచ్చిన బస్ వచ్చింది అన్ని అయినట్టే నువ్వు చేసిన వెళ్ళిపోవాలి మామ. సరే కానీ మంచిగా పని చేసుకో పైన కదా చెప్తా అన్న గలలేడు అమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేయి అప్పుడప్పుడు మాకు కూడా ఫోన్ చేయి లేనే ఉంటుంది. సరే ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై పాప్స్ కే విలేజ్ షో. మన ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న వారందరికి ముందే ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తూ మీ ముందుకు వస్తున్నాం. చూసారు కదా ఈ షార్ట్ ఫిల్మ్ చాలా కష్టపడి తీసినాం ఎందుకంటే మన ఊరు నుంచి వెళ్ళి పక్క ఊరు నుంచి వెళ్ళి మన మండల లెవెల్ కూడా కవర్ చేసినాం. మీకు నచ్చే ఉంటది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన టాటా బై బై మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.